हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेपटी एपिसोड लो एम जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदां। अंतकंटे मुंदु फ्रेंड्स, मा चैनल नी मीरु सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसी आल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। हर्ष तन रूम लोकी वेल्ली ओकटे बाधपड़ुतू उंटाडु। पिन्नी एंत पनि चेसिंदी, హారికకి అన్నయ్యకి పెళ్లి చేస్తానని చెప్పడం ఏంటి? ఆ మాట వింటూనే నాకు ఎంతో బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, అలాగని నిజం చెప్పలేను, నిజం చెబితే ఖచ్చితంగా నాన్నగారి గుండె ఆగిపోతుంది, ఇప్పుడేం చేయాలి అని బాధపడుతూ ఉన్న సమయంలో తన ఫ్రెండ్ తనకి ఫోన్ చేస్తాడు. ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. ఇక హర్ష, ఒరే హర్ష, మొన్న నాకు నెంబర్ని ట్రేస్ చేయమని ఇచ్చావు కదా, దొరికాడు, దొంగ దొరికాడు. వెంటనే ఇప్పుడు నేను ఒక అడ్రస్ పంపిస్తాను, అక్కడికి వెళ్తే ఫోన్ చేసి విసిగిస్తున్న అజ్ఞాత వ్యక్తి నీకు తెలిసిపోతుంది, వెళ్ళు, వెంటనే వెళ్ళు అని చెప్పడంతో ఇక తరువాత హర్ష, చచ్చావురా, నా చేతిలో దొరికావు, ఇప్పటికే నేను చాలా కోపంతో చాలా బాధతో ఉన్నాను, ఈ కోపాన్ని ఆవేశాన్ని నీ మీద చూపించి నీకు నామ రూపాలు లేకుండా చేస్తాను, వస్తున్నానరా, వస్తాను, ఉండు అని చెప్పి కార్ డ్రైవ్ చేసుకుంటూ తిన్నగా తన ఫ్రెండ్ పంపించిన అడ్రస్ దగ్గరికి చేరుకుంటాడు. ఇక అక్కడికి వెళ్ళి కిటికీలో నుండి చాలా సీక్రెట్గా చూస్తూ వీడియో ఏదైనా తీద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. అయితే అక్కడ అజ్ఞాత వ్యక్తితో హిమ మాట్లాడుతూ ఉంటుంది. హిమని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. హిమ ఏంటి, వీడెవడు, వీడు మొహానికి మాస్క్ వేసుకొని ఉన్నాడు, వాడి ఫేస్ అయితే క్లియర్గా కనిపించడం లేదు, పక్కన మాత్రం హిమ బాగా కనిపిస్తోంది. ఈ హిమ అన్నయ్యని ప్రేమించింది కదా అంతకుముందు, ఏదేంటి ఇక్కడుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక అజ్ఞాత వ్యక్తి, హిమ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక లాభం లేదు, మన దారిలోకి వచ్చేటట్టు కనిపించడం లేదు, ఆ హారిక చాలా ముదురులాగా ఉంది. ఇక అయితే ఇదైంది, ఏదైతే అదైంది, వాళ్ళ ఇంట్లో మనుషులు చస్తారో బ్రతుకుతారో, ఎంతమంది గుండెలు ఆగిపోతాయో మనకి అనవసరం. వెంటనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిన వీడియోని ఆ పెద్దయిన చేతికే ఇచ్చేసి రావాలి అని చెప్పి అంటుంది. అలాగే అక్క, ఆ పని చేస్తాను అని అంటూ ఉంటాడు ఇంకా అతను. ఇక కోపంతో హర్ష అక్కడికి వెళ్తాడు. హర్షని చూడగానే హిమ షాక్ అయిపోతుంది. ఏ నువ్వేంటి ఇక్కడ అని అనగానే చెంప చెల్లుమని కొడతాడు ఒకటి. నన్ను కొడతావా, నీకెంత ధైర్యం అని అంటే, కొట్టడం కాదు, మీ ఇద్దరిని చంపేస్తాను అని మొహానికి ఉన్న ఆ మాస్క్ తీసేస్తాడు. తీసేగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు, తను ఎవరూ కాదు, హిమ స్వయాన తమ్ముడు ఉదయ్. ఉదయ్ని చూసి రగిలిపోతాడు. తన దగ్గర ఉన్న పిస్తోలిని తీసి హెడ్ మీద పడతాడు. నన్ను క్షమించు, ఏదో డబ్బు కోసం కక్కుర్తి పడ్డాను, కావాలనే నేను మీ ఇంట్లో వాళ్ళకి చెప్తానా ఏంటి, చెప్పేవాడినైతే ఎప్పుడో చెప్తాను, దయచేసి నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు. హిమ కూడా తన బ్యాగ్లో ఉన్న గన్ను తీస్తుంది. గన్ను తీసి మర్యాదగా నా తమ్ముడు హెడ్ మీద పెట్టిన గన్ను తీ, లేదంటే నిన్ను నేను కూడా చంపేస్తాను అని అంటుంది. ఇక ఎవరికి వారు గన్నులు తీసేస్తారు. తీసేసిన తర్వాత హిమ ఇలా సవాలు చేస్తుంది, ఏంటి ఏంటి నువ్వు అలా షాక్ అయిపోతున్నావు, మీ ఇంట్లో జరిగే విషయాలు నాకు తెలియదనుకుంటున్నావా, నీ భాగోతం ఎలా తెలుసో మీ అన్నయ్య భాగోతం కూడా అలాగే నాకు తెలుసు, మీ అన్నయ్య కృష్ణ విడాకులు తీసుకుంటున్నారట కదా, నన్ను వదిలేసిన పాపానికి మన ఉసురు ఊరికే పోదు, అంతకంటే ఎక్కువే జరుగుతాయి, ఒకటే గుర్తుపెట్టుకో హర్ష, మీ ఇంట్లో అడుగు పెట్టేది నేనే, మీ అన్నయ్య చేత తాళి కట్టించుకునేది నేనే, మహేశ్వరీదేవి మనసుని బాగా నా వైపుకు తిప్పించుకొని నాకు మనోకి పెళ్లి జరిపించుకోకపోతే నా పేరు మార్చుకుంటాను అని శపథం చేస్తుంది హిమ. అప్పుడు హర్ష ఇలా అంటాడు, చూడు హిమ, నీ పప్పులు ఉడకవు, నీకు ఒక్కసారి పెళ్లి దాకా వెళ్ళింది కానీ నీ మెళ్ళో మూడు ముళ్ళు వేయలేదు, ఇప్పుడు మాత్రం వేస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని అనగానే, ఛాలెంజ్ నా మాటే చెల్లుతుందో నీ మాటే చెల్లుతుందో, నేను మహేశ్వరిని బ్రతిమాల్తాను, ఎలాగో మనవుని ప్రేమించాను కాబట్టే ఖచ్చితంగా నాకు పెళ్ళి చేసే తీరుతుంది అని అంటే, నా ప్రాణాన్నైనా అడ్డవేస్తా కానీ నిన్ను మాత్రం మా ఇంటికి గడప కూడా తొక్కనివ్వను, నువ్వు పాము లాంటి దానివి, నిన్ను మా ఇంటికి మా అన్నయ్య జీవితంలోకి రాణిస్తానని నువ్వెలా అనుకుంటున్నావు అని ఒకరికొకరు ఇక శపథాలు చేసుకుంటారు. ఇంకోసారి హారిక జోలికి, మా కుటుంబం జోలికి వస్తే
ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి బాగా బెదిరించి ఆ ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకొని అక్కడి నుంచి హర్ష ఇంటికి వచ్చేస్తాడు. ఇదిలా ఉండగా ఇంకో పక్కన హారిక ఏడుస్తూ ఉంటుంది. ఏంటి నాకు ఈ శిక్ష, ప్రేమించిన వాడి చేత మూడు ముళ్ళు వేయించుకున్నాను. ఆ విషయం ఇంట్లో అందరికీ తెలియాలని ఎంతో ఉబలట పడ్డాను. కానీ ఆంటీ ఏమో తన పెద్ద కొడుకుని పెళ్లి చేసుకోమంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? నా పెళ్లి గురించి నేను ఎలా చెప్పాలి? నా పెళ్లి విషయం వాళ్ళకి తెలిసిందేమో అనుకున్నాను, కానీ ఆయన మను నిన్ను ప్రేమించుకుంటున్నామని పొరపాటుగా అర్థం చేసుకున్నారు. ఆంటీకి ఏం సమాధానం చెప్పాలి? చెప్పేస్తాను, తప్పో ఒప్పో ఏదైతే అయింది చెప్పేస్తాను, నాకు హర్షకి పెళ్లి జరిగిందని అని అనుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాశి దగ్గరికి కోపంగా వస్తుంది కృష్ణ. వచ్చి, రాశి అక్క, నువ్వు చేసిన పాపిష్టి పనికి ఈరోజు నా జీవితం బలైపోతుంది. చూసావుగా ఇంట్లో ఏం జరుగుతుందో. నువ్వు చేసిన తప్పు ఇంతమంది జీవితాలని నాశనం చేస్తుంది. అత్తయ్య గారేమో ఆయనకి హిమకి పెళ్లి చేయాలనుకుంటుంది. అత్తయ్య గారు ఒక్కసారి ఏదైనా జరగాలి అని బలంగా మనసులో అనుకుంటే అది జరిపించే తీరుతుంది. ఏం చేయాలి? మర్యాదగా నువ్వు చేసిన తప్పుని ఒప్పుకో అక్క. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకో. హర్ష, నువ్వు ఇద్దరు అన్యోన్యంగా ఉండేలా నేను చేస్తాను. హర్ష, నీకు విడాకులు ఇవ్వకుండా నేను చూస్తాను. దయచేసి మా ఇద్దరి విషయంలో, విడాకుల విషయంలో చేసిన తప్పుని అందరి ముందు ఒప్పుకో అని అంటుంది. వద్దు వద్దు కృష్ణ, ఆ పని నేను చెయ్యను. ఆ పని చేస్తే ఖచ్చితంగా నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. నువ్వంటే ఇంతకాలం ఉన్నావు, కానీ మా అత్తయ్య, మామయ్య, ఇంకా మా ఆయన అందరూ నీకు సపోర్ట్ ఉన్నారు. కానీ ఇంట్లో నాకు నా వైపు సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. కనీసం నిన్ను గుమ్మంలోనైనా ఉండనిచ్చారు. నన్ను గుమ్మంలో కాదు కదా, రోడ్డు మీద కూడా ఉండనివ్వరు వాళ్ళు అని అంటూ ఉంటుంది. ఇక్కడిలా ఉండగా మరో పక్కన మహేశ్వరి ఇంకా మను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మను ఇలా అంటూ ఉంటాడు మహేశ్వరితో, అమ్మా, ఏదైనా నువ్వు చేసింది తప్పమ్మా. నన్ను ఒక్క మాట అడగకుండా నువ్వు ఇలా నా పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు. ఇప్పటికే నేను ఓడిపోయాను, మనసు చచ్చిపోయింది, ఎంతో బాధపడుతున్నాను. ఇంట బయట మనశ్శాంతి లేదు, నిద్ర కూడా పట్టడం లేదు, చాలా బాధగా ఉన్నాను. ఈ సమయంలో నువ్వు నాకు మరో పెళ్లి చేస్తానంటుంటే ఇంకా బాధగా ఉంది అని అంటే మహేశ్వరి ఇలా అంటుంది, మనో నువ్వు నాకు అన్ని సమస్యలు చెబుతుంటే ఓ తల్లిగా నాకు ఎలా ఉంటుంది చెప్పు. ఈ వయసులో నువ్వు ఎంతో సంతోషంతో భార్యతో పిల్లలతో కలకల్లాడుతూ ఉండే నీ జీవితం ఇలా నిద్రాహారాలు మానేసి పిచ్చివాడిలాగా అయిపోయాను అని నువ్వు చెబుతుంటే నాకు ఎలా ఉంటుంది? నీ జీవితం, కొత్త జీవితం వచ్చి నువ్వు సంతోషంగా ఉండాలని నాకు ఉండదా చెప్పు. నీ జీవితం కోసం, నీ ఆనందం కోసమే నీకు మరో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటుంది. అమ్మా, ఈ పెళ్ళి నాకు చేసుకోవాలని లేదు, దయచేసి పెళ్ళి ప్రస్తావన వద్దు అని అంటే, అంటే ఏంటి మను, ఇలాగే ఉండిపోతావా? కృష్ణతో పోనీ సరిగ్గా సక్రమంగా కాపురం చేస్తావా అని అడుగుతుంది. ఆ మాట మాత్రం అడగద్దమ్మా, ఈ జన్మలో కృష్ణ నేను కలవడం అనేది జరగదు. నా జీవితాన్ని నాశనం చేసింది కృష్ణ. అలాంటి కృష్ణతో మళ్ళీ నేను సౌఖ్యంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు అని అంటే, అందుకే మనో ఈ నిర్ణయం నేను తీసుకున్నది. కృష్ణతో ఎలాగో నువ్వు సుఖంగా సంతోషంగా ఉండలేవు. నా కొడుకు సుఖం సంతోషం నేను చూడాలనుకుంటున్నాను. అందుకని మరో అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మనో నాకేమీ నువ్వు చెప్పొద్దు. నువ్వు నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రేమ ఉన్నా ఈ తల్లి బ్రతకాలి అని నువ్వు అనుకుంటున్నా, నువ్వు పెళ్లి చేసుకోవాలి. నువ్వు పెళ్లి చేసుకొని తీరాలి. నా కళ్ళ ముందు పిల్ల పాపలతో నువ్వు సంతోషంగా ఉండాలి. అదే నా ఆఖరి కోరిక, మొదటి కోరిక అని అంటుంది. అమ్మా అమ్మా అని అంటూ ఉంటాడు. ఇక మహేశ్వరి బాధతో గుండె పట్టుకొని ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అమ్మ కోసం నేను పెళ్లి చేసుకోవాలి. నిజమే, అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకుంది. పోయిన సంవత్సరం ఇదే సమయానికి నా దగ్గర మాట అడిగింది. నా చేతిలో ఒక పసి పాపనో బాబునో కని పెట్టాలి, అప్పుడు ఆ బిడ్డతో నేను ఆడుకుంటాను, సంతోషంగా ఉంటాను అని నన్ను అమ్మ అడిగింది. నేను అమ్మకు మాట ఇచ్చాను, కానీ నా బిడ్డని తన చేతిలో పెట్టలేకపోయాను. కృష్ణ కారణంగా ఆ బిడ్డని పెట్టలేకపోయాను. నిజంగా తనకి అబార్షన్ ఏ రకంగా జరిగిందా అన్నది అటు పక్కన ఉంచితే, కృష్ణ సరిగ్గా ఉంటే
తనని ఆ రోజు బలవంతం చేసి తనని తల్లి అయ్యే అవకాశం అవసరం ఎందుకు వచ్చేది? అలాంటి అవసరం వచ్చేది కాదు కదా. ఆ రోజు రాత్రి అలా జరగడానికి ఆ తర్వాత పరిస్థితులు తారుమారవడానికి అంతటికి కారణం నా భార్య కృష్ణే. అలాంటి నా భార్య నా జీవితంలో ఉండకూడదు అంటే అమ్మ మాట నేను వినాలి, అమ్మ మాట ప్రకారమే నేను నడుచుకోవాలి, అమ్మని నేను బాధ పెట్టకూడదు. నేను కూడా అమ్మ మాట వినకపోతే అమ్మ ఏమైపోతుంది, అమ్మ లేకపోతే నేను బ్రతకలేను, నేను బ్రతికి ఉన్నా దండగే అని చెప్పి, అమ్మ నువ్వు ఏం చెప్పినా నేను వింటాను కానీ ఒక్క షరతు అని అంటాడు. ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన హర్ష ఇంటి దగ్గరికి వస్తాడు. వచ్చి పిన్నితో మాట్లాడాలి, పిన్ ఎక్కడ అని చెప్పి పైకి వెళ్తాడు. అప్పటికే వాళ్ళ పిన్ని మహేశ్వరి ఇంకా మనో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మనో, ఆ హారికని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అయితే నువ్వు ప్రేమించిన హిమని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? హిమకి కూడా పెళ్లి కాలేదు కదా, తనని చేసుకోవడం నీకు ఇష్టమేనా? దయచేసి నాకు ఏదో ఒక విషయం చెప్పు. నీ పెళ్లి చేయడం మాత్రం వాస్తవం, అది ఖచ్చితం, అందులో ఎలాంటి తేడా లేదు, సందేహం లేదు. హిమ లేదు అంటే హారికన ఎవరు కావాలో తేల్చుకో. నువ్వు ప్రేమించిన హిమనే నువ్వు చేసుకుంటావని నాకు తెలుసు. ఎంతైనా తనని నువ్వు ప్రేమించావు కదా, నీ ప్రేమని నేను తుంచేశాను కానీ అని చెప్తూ ఉంటే, అమ్మా నాకు కొంచెం టైం కావాలి అని అంటాడు. ఏ విషయమైనా చెప్తాను కానీ నాకు టైం కావాలి అని అంటాడు. ఇక ఈ మాట విన్న హర్ష గుండె ఆగిపోతుంది. అంటే పిన్ని హారిక కాకపోతే ఈ హిమనైనా తెచ్చి అన్నయ్యకిచ్చి పెళ్లి చేస్తుంది. ఆ హిమ ఇంటి కోడలుగా రావడానికి వీల్లేదు. ఆ హిమ మనుషులతో జీవితాలతో ఆడుకోవడమే కాదు, తను చంపినా చంపేస్తుంది. వాళ్ళకి ఎంతసేపు డబ్బు ఆస్తి కావాలి కానీ మనుషులతో వాళ్ళకి అవసరం లేదు. అలాంటి వాళ్ళని ఈ ఇంటి గడప తొక్కనివ్వకూడదు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక తరువాత మనో కోప బాధగా బయటికి వచ్చేస్తాడు. అన్నయ్య అంటూ చేపట్టుకుంటాడు హర్ష. హర్ష అంటూ తనని గట్టిగా పట్టుకొని ఏడుస్తాడు. ఏం చేయమంటావురా, అమ్మేమో తన మీద ఒట్టు వేయించుకుంది, పెళ్లి చేసుకోమనే అంటుంది. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, నాకు కృష్ణ అంటేనే ఇష్టం, కానీ ఆ ప్రేమ చచ్చిపోయింది. కానీ ఇలాంటి సమయంలో నాకు మరో పెళ్ళి అంటే నిజంగా అది నాకు బాధే. కానీ అమ్మ బ్రతికి ఉండాలంటే నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ హర్ష అది నీతో చెప్పుకుంటున్నాను, మరెవరితో చెప్పుకోలేను. పెళ్ళైతే చేసుకోగలను, అది కూడా పేరుకే. అంతేకాని వచ్చే అమ్మాయిని భార్యగా మాత్రం నేను స్వీకరించలేను, ఎందుకంటే కృష్ణే నా భార్య అని అనుకున్నాను. కృష్ణే నాకు గుర్తొస్తుంది, వచ్చే వేరే అమ్మాయిలో కూడా నాకు కృష్ణే కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు మొదట ప్రేమ కనిపించినా తర్వాత తను నా జీవితాన్ని నాశనం చేసింది కాబట్టి ఆ కోపం ఆ పగే నాకు కనిపిస్తాయి. అందుకనే తనతో నేను సంతోషంగా ఉండలేను. ఇంకొక విషయం ఏంటంటే నా బిడ్డ మీద నేను ఎన్నో పంచ ప్రాణాలు పెట్టుకున్నాను, అలాంటి నా బిడ్డని పోగొట్టుకున్నాను. ఆ బిడ్డ కృష్ణ కడుపులో ఏ క్షణంలో పడిందో ఆ సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేను. కృష్ణకి జరిగింది ఆ రోజు రాత్రి గుర్తు తెచ్చుకుంటే మరో అమ్మాయిని నేను ఆ కోణంలో చూడలేను, వాళ్ళతో నేను దగ్గరగా ఉండలేను. నేను నేనుగా మారాలి అంటే కొంత సమయం పడుతుంది. ఆ సమయం వారాలు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. కానీ నా ఈ ఒప్పందానికి ఎవరు ఒప్పుకుంటారు? పెళ్లి మీద ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని ఇంటి కోడలుగా వస్తారు, కానీ నా మనసులో ఈ విషయాలన్నీ ఉన్నాయి. వాళ్ళతో నేను చెప్పగలనా, పెళ్ళి మాత్రమే మిమ్మల్ని చేసుకుంటాను, అది కూడా నామ మాత్రంగానే. ఒక భార్యగా అంగీకరించడానికి నాకు సమయం కావాలి అంటే ఒప్పుకుంటారా అని అంటాడు. ఇక వెంటనే హర్షకి వెంటనే ఒక ఐడియా వస్తుంది. నా అన్నయ్య రాముడు లాంటివాడు, రాముడికి సీతాదేవి భార్య, అన్నయ్యకి మా వదిన కృష్ణే భార్య. వీళ్ళిద్దరి బంధం శాశ్వతంగా ఉండాలి అంటే, వీళ్ళిద్దరూ మళ్ళీ కలవాలి అంటే దానికి ఒకే ఒక ఉపయోగం, అదేంటి అంటే ఈ ఇంటి కోడలుగా ఖచ్చితంగా ఆ హిమ రాకూడదు. హిమ వస్తే పరిస్థితులన్నీ మారిపోతాయి. హారికని ఇంటి కోడలిగా రమ్మని చెప్పాలి. అన్నయ్యకి నామమాత్రంగానే పెళ్లి జరిపించాలి. ఓ మంచి పని కోసం నేను ఇలా చేయడం తప్పు లేదు. మా పిన్ని ప్రాణాలతో ఉండడం కోసం
పెళ్లి నటిస్తాను అంటున్నాడు. నిజంగా పెళ్లి చేసుకుంటానని అన్నయ్య అనడం లేదు. అన్నయ్య మనసు చచ్చిపోయింది. అలాంటి అప్పుడు హారికతోని పెళ్లి చేయించడం కరెక్టు. వాళ్ళిద్దరికీ పిన్ని దృష్టిలో పెళ్ళి, కానీ అది పెళ్ళి కాదు, అది నామమాత్రం పెళ్ళి. హారిక మెళ్ళో అన్నయ్య మూడు ముళ్ళు కూడా వేయడు. మూడు ముళ్ళు వేసినట్టు నటిస్తాడు. అలాంటప్పుడు హారికనే నేను ఈ విషయంలో ఒప్పించాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక హర్ష. ఇక వెంటనే హారిక దగ్గరికి వెళ్తాడు. హారిక, నాకు మాట ఇవ్వాలి, ఆ మాట తప్పకూడదు కదా అని అంటాడు. హర్ష, నీకు మాట ఇస్తాను, కానీ అంతకంటే ముందు నీతో ఒక విషయం చెప్పాలి. నీతో కాదు, ఇంట్లో అందరితో చెప్పాలి మనకి పెళ్లి జరిగిన విషయం. ముఖ్యంగా మీ పిన్నితో చెప్పేయాలి. చూసావు కదా ఎంత మాట అడుగుతుందో. మీ అన్నయ్యని పెళ్లి చేసుకోమని అడిగింది. ఆ మాట అన్నప్పుడు నాకు ఎంత బాధ కలిగిందో తెలుసా అని అంటూ ఉంటే హారిక, ఒక మంచి చేయడం కోసం కొంతవరకు నష్టం జరిగినా పర్వాలేదు, అది తప్పు లేదని అంటారు. నువ్వు ఇప్పుడు ఒక మంచి పని చేయాలి. నిజానికి నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు. కృష్ణే రాసినే నా భార్య అనుకున్నాను. ఏ దేవుడు ఏ క్షణంలో నిన్ను నా జీవితంలోకి పంపించాడో, ఎందుకు పంపించాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. విడిపోయిన అన్నయ్య వదిన్ని కలపాలి, నువ్వే కలపాలి, అది నీ చేతుల్లోనే ఉంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు తాత్కాలికంగా విడిపోయినా శాశ్వతంగా వాళ్ళిద్దరినీ కలిపే బాధ్యత నీ చేతుల్లోనే ఉంది, అవకాశం కూడా నీ చేతుల్లోనే ఉంది అని అంటే, ఏంటి హర్ష, నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలుసు, నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావడం లేదా? అన్నయ్యని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అంటే చాలా కోపంతో హారిక చెయ్యెత్తుతుంది హర్ష మీదకి. ఏంటి, కట్టుకున్న భర్తైనా నీ మీద నేను చెయ్యేందుకు ఎత్తానో తెలుసా? నీ భార్యని మరొకడిని పెళ్లి చేసుకోమని అంటావా అని అంటుంది. నాకు తెలుసు హారిక, నువ్వేంటో నాకు తెలుసు, కానీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడం అది నిజం కాదు, నటన. అది కేవలం మా పిన్ని కోసం అలా నటించమని అంటున్నాను. పైగా అన్నయ్య కూడా నిజంగా పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదు, కానీ మా పిన్ని ప్రాణాలని కాపాడడం కోసం పెళ్ళి నటించాలి అని అంటూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది అన్నది తర్వాతటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.